నోట్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నాయని గుర్తించడం ఎలా? శాశ్వత దంతాలు ఊడిపోతే ఆ ప్లేస్లోనే ఫిక్స్డ్ దంతాలను అమర్చుకోవడానికి ఎలాంటి టెక్నాలజీస్ అందుబాటులోకి వచ్చాయని విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పార్థ డెంటల్ క్లినిక్ నుంచి డాక్టర్ కల్పన గారు. వీటికి సంబంధించి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 0402349-0102 ఆర్ 0103 నెంబర్కి కాల్ చేసి మ్యామ్కి మీ సమస్య చెప్పచ్చు. హలో మ్యామ్. హాయ్ మ్యామ్. ఇప్పుడు నోట్లో ఏదైనా ఇన్ఫెక్షన్ అయిందనుకోండి, ఆ ఇన్ఫెక్షన్ ఉంది అని మనం ఎట్లా గుర్తించగలుగుతాం? కొంచెం కష్టపడాలి, ఎందుకంటే నోట్లో ఉండే డిసీజెస్ అన్నీ కూడా, ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా సైలెంట్ డిసీజెస్ అని చెప్తాము. అందుకే చాలా వరకు కూడా నోట్లో ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత గుర్తించలేరు. ఆ రీజన్ వల్లే ఈ మధ్య కాలంలో 30ల్లో 40ల్లో ఇలా 45 పడిన వెంటనే, ఇప్పుడు 20ల్లో కూడా యంగ్ జనరేషన్లో కూడా పళ్ళు ఊడిపోయి కదిలిపోతున్న దశలో కృత్రిమ దంతాల మీద పెట్టుకుంచుకోవడానికి వస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అది ఎందుకు అంటే ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి, ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి, లోపల ఇన్ఫెక్షన్స్ మొత్తం చిగుళ్ళని తినేస్తూ, లోపల ఉండే ఎముకను తినేస్తూ మొత్తం డొల్ అయిపోయి పళ్ళన్నీ కదిలిపోయి ఊడిపోయిన తర్వాత డాక్టర్ని కలుస్తూ ఉన్నారు. సో అలా జరగకుండా ఉండడానికి నోట్లో ఉండే చిన్న చిన్న మార్పులు ఎవరికి కనిపించినా కూడా డాక్టర్ని వెంటనే కలవడం అలవాటుగా చేసుకుంటే ఇలా మేజర్ కాంప్లికేషన్స్ని చాలా ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. నోట్లో జరిగే మార్పులు ఎలా కనపడతాయి? చాలా సింపుల్, అందరూ బ్రష్ చేసుకుంటుంటే నెత్తురు వస్తూ ఉంటుంది, అది మేజర్ కాంప్లికేషన్, అది సింపుల్ ఇష్యూ డెఫినెట్గా కాదు. అలా ఎవరికైనా కూడా చిగుళ్ళలో నెత్తురు వస్తున్నా, చిగుళ్ళు బలహీన పడుతున్నా, చిగుళ్ళకి చీమ్ పడుతున్నా, పళ్ళు ఎడమవుతున్నా, పళ్ళు లూజ్ అవుతున్నా వెంటనే డాక్టర్ని కలవాలి. అలాగే చాలామందికి పుచ్చిపోయిన పళ్ళు ఉంటాయి, దానివల్ల కూడా పక్క పళ్ళకి స్ప్రెడ్ అవ్వడం, నోటి దుర్వాసనతో ఇబ్బంది పెడతారు. అలాగే నోట్లో సగం విరిగిపోయిన ముక్కలు ఉంటాయి, చాలామందికి పూర్తి పన్ను ఉండదు, వేరు ముక్కలో సగం ముక్కో, దాని చుట్టూ పాచిలా పట్టేసి దాని చుట్టూ బ్రష్ కూడా రీచ్ అవ్వని పరిస్థితుల్లో ఉంటుంది, అది కూడా ఇన్ఫెక్షనే. చాలామంది అక్కడ పాచి అనుకుంటారు కానీ కాదు, అది చీమ్, అది చీమ్ పట్టేసి పుళ్ళు పడిపోతూ ఉంటాయి. అలాగే నాలుక మీద కానీ, అంగళ్ళలో కానీ, దవడల్లో కానీ, చిగుళ్ళలో కానీ ఎక్కడైనా డాక్టర్ దగ్గరకు వస్తే ఈ పళ్ళు ఊడిపోవడాన్ని జీవితకాలం ఆపచ్చు, నోటి దుర్వాసన లాంటి ప్రాబ్లమ్స్ని ఆపచ్చు. ఇవి రెండు మీకు తెలిసిన ప్రాబ్లమ్సే. తెలియని మూడో ప్రాబ్లం ఏంటంటే నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ అనేవి శరీరం మొత్తానికి యాక్సెసిబిలిటీ. అది నోట్లో ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా దాన్ని రోజు తరచూ మీరు ఉమ్మి మింగినప్పుడు, మంచినీళ్ళు తాగినప్పుడు, బ్రష్ చేసుకున్నప్పుడు, ఏ సింపుల్ ఇష్యూకి గుట్టకేసినప్పుడు కూడా ఆ ఇన్ఫెక్షన్ అనేది లోపల కడుపులోకి తీసుకుంటూ ఉంటారు. అది డైరెక్ట్ యాక్సెస్, ఇండైరెక్ట్గా రక్తం అనేది, రక్తనాళాలు అనేవి నోటి నుంచి శరీరం అంతా కనెక్ట్ అయ్యే ఉంటాయి. అలాగే నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ మన రక్తం ద్వారానే మన గుండెల్లోకి చేరి గుండెకి సంబంధించిన జబ్బులు రావడానికి, బ్రెయిన్కి సంబంధించిన స్ట్రోక్ రావడానికి, లంగ్స్, లివర్, కిడ్నీలు ఇన్ఫెక్ట్ అవ్వడానికి, ఇలా మేజర్ కాంప్లికేషన్స్ మన నోట్లో ఉండే ఇన్ఫెక్షన్సే మెయిన్ రీజన్ ఉంటాయి. చాలామందికి తెలియదు, గుండెలో జబ్బు వస్తుంది, వెళ్తారు, స్టంట్ వేయించుకుంటారు, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకుంటారు, ఫస్ట్ యాంజియోప్లాస్తో స్టార్ట్ చేస్తారు, యాంజియోగ్రామ్తో స్టార్ట్ చేస్తారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ వాళ్ళకి తెలియని రీజన్ ఏంటి, వాళ్ళ సంవత్సరాల తరబడి నోట్లో చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ పెట్టుకొని, నోట్లో ఇన్ఫెక్షన్ పెట్టుకోవడం వల్లే దానివల్ల ఇది వచ్చింది అనే విషయం వాళ్ళు గుర్తించలేరు, ఎందుకంటే చాలామందికి తెలియదు కూడా. సో నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ ప్రమాదకరం, వాటిని క్యారీ చేయడం మటుకు 100% మంచిది కాదు. సో శాశ్వత దంతాలు పోతే ఫిక్స్డ్ టీత్ అనేది ఏ ఏజ్ వరకు మనం ఫిక్స్ చేసుకోవచ్చు? ఏ ఏజ్ వాళ్ళకైనా ఫిక్స్డ్ టీత్ అనేది అవసరం అండి. టీత్ అనేది మ్యాండేటరీ. ఇప్పుడు మనం మాట్లాడాలి అంటే టీత్ కావాలి, మనం ఆహారాన్ని ప్రాపర్గా నమిలి తిని అది శక్తిగా మారాలి అంటే టీత్ కావాలి, అలాగే మన మొహం మీద ముడతలు పడకుండా మనం ఫిట్నెస్తో ఉండాలి. అంటే చాలామంది నాతో ఆర్గ్యూ చేస్తారు పేషెంట్లు, కొంతమంది ముందరు పళ్ళు ఉన్నాయి మేడం, దంతాలు లేకపోయినా పర్లేదు, మెత్తగా అన్నం చేసుకొని తినేస్తాము అని కూడా నాతో చెప్తూ ఉంటారు. కానీ అది కరెక్టే కాదు. అసలు వెనకాతల పళ్ళు ఉంటేనే ఈ ఫేషియల్ మజిల్స్ అనేవి ఫిట్గా ఉంటాయి. వెనకాతల పళ్ళు లేని వాళ్ళు మీరు చూడండి, ఇక్కడ జారిపోయి ముడతలు వచ్చేస్తాయి వాళ్ళకి త్వరగా. సో మనకు మొహం మీద ముడతలు పడకుండా ఉండాలన్నా, ఆరోగ్యంగా జీవితం ఉండాలన్నా, మనకు నచ్చిన ఆహారాన్ని తినాలన్నా, మనం స్పష్టంగా మాట్లాడాలన్నా, మనం అందంగా నవ్వాలన్నా మనకు కావాల్సింది టీత్. ఆ టీత్ పోతే వెంటనే వాటిని రీప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు చెప్పిన నేను ఈ అవసరాలు చెప్పాను చూడండి, ఆ అవసరం ఏజ్ వాళ్ళకి అక్కర్లేదండి. ఏజ్ వాళ్ళకన్నా కూడా భోంచేయడం అవసరం. మన ఊపిరి పీల్చుకోవడం ఎంత అవసరమో భోంచేయడము అంతే అవసరం. ఏజ్ వాళ్ళన్నా హాయిగా నవ్వుకోవడం అవసరం. ఏజ్ వాళ్ళకన్నా మాట్లాడడం అవసరం. ఏజ్ వాళ్ళైనా కూడా ఏజ్ రాకుండా, ముడతలు పడకుండా ఉన్నంతలో బెటర్గా కనిపించడం అవసరం. సో ఏజ్ వాళ్ళకన్నా పళ్ళ అవసరం ఉంది. ఈరోజు మేము అందిస్తున్న ఆధునిక దంత వైద్యంలో, అడ్వాన్స్ డెంటల్ ట్రీట్మెంట్స్లో ఏజ్ వాళ్ళకన్నా ఫిక్స్డ్ టీత్ పెట్టగలము, పెట్టలేని పరిస్థితులు దాటేసి ముందుకు వచ్చేసాము. సో కంఫర్టబుల్గా ఏజ్ లిమిట్స్ లేవు, హెల్త్ ఇష్యూస్ లేవు,
ఎవరైనా కూడా మన శాశ్వత దంతాలు పోయి తినలేక ఇబ్బంది పడుతున్నా, మాట్లాడలేక ఇబ్బంది పడుతున్నా, నలుగురిలోకి వెళ్ళలేక ఇబ్బంది పడుతున్నా, మనం ఈరోజు 100%, నేను చెప్తున్నాను 100% అండి, 100% ఫిక్స్డ్ టీత్ ప్రతి ఒక్కరికి పెట్టచ్చు. సో దీనికి ఏజ్ లిమిట్ లేదు, హెల్త్ ఇష్యూస్తో పని లేదు, అన్నీ అధిగమించి మనం పెట్టే అడ్వాన్స్ టెక్నాలజీస్ ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి. సో స్టిల్ ఇంకా పల్లె సెట్లు వాడుతున్న వాళ్ళు ఉన్నారు. సో పల్లె సెట్లకి ఫిక్స్డ్ టీత్కి ఉన్నటువంటి డిఫరెన్స్, లాభాలు పళ్ళ సెట్లు చూడండి, ఇప్పుడు మనం చూస్తాం చాలా వరకు కూడా తీసి పెట్టుకునే పళ్ళ సెట్లు వాడతారు. అలాంటి పళ్ళ సెట్ ఇవ్వాల్సిన సందర్భాలు ఏంటి? నోట్లో పళ్ళన్నీ పోయినప్పుడు పళ్ళ సెట్లు పెట్టేవాళ్ళు. అది చిగుళ్ళ జబ్బు వల్ల కావచ్చు, లేకపోతే కొంత వయసు వచ్చే వాళ్ళు కావచ్చు, షుగర్ ఉండే వాళ్ళు కావచ్చు, ఎలా అన్నా కూడా పళ్ళు పోతాయి. కొంతమంది పేషెంట్లు ఏం చేస్తున్నారు, కొంచెం పళ్ళల్లో ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా పళ్ళన్నీ తించుకుని పళ్ళ సెట్లు పెట్టుకుంటున్నారు. పళ్ళ సెట్ల వల్ల వచ్చిన ఇబ్బంది ఏంటంటే, వాళ్ళ ఆలోచన ఏంటంటే, పళ్ళ సెట్ వల్ల మనం బాగా నమిలి తినగలము అనే ఆలోచనతో ఉంటారు. పళ్ళ సెట్లు అనేది ఫిక్స్డ్గా ఉండవు. అవి ఎలా ఉంటాయంటే, మనం జస్ట్ చిగురు ఏదైతే మనకి ఎముకు మీద ఉంటుందో ఆ చిగురు మీద ఈ పళ్ళ సెట్ అనేది పెట్టడం జరుగుతుంది. సో అది దానికి ఎక్కడ ఫిక్సేషన్ ఉండదు కాబట్టి అది జారిపోవడం, కదిలిపోవడం లాంటిది ఉంటుంది. చాలామంది పెద్దవాళ్ళు కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటారు, మంచినీళ్ళు తాగుతుంటే తేలిపోతుందనో, లేదా గుచ్చుకుంటుందనో, గట్టిగా దగ్గినా తుమ్మినా చేతిలోకి వచ్చేస్తుందనో. పళ్ళ సెట్ పెట్టుకున్న తర్వాత కూడా న్యూట్రిషన్ డైట్, ఇప్పుడు ఒక వయసు తర్వాత మనం రొట్టెలు లాంటివి, జొన్న రొట్టెలు లాంటివి, వెజిటబుల్స్ లాంటివి, చికెన్ లాంటిది అలా తినాల్సిన అవసరం ఉంటుంది. ప్రోటీన్ అని, ఫైబర్ అని, ఇలా న్యూట్రిషన్ని డివైడ్ చేస్తాం మనం. సో పళ్ళ సెట్ పెట్టుకున్న తర్వాత కూడా మేము తినలేకపోతున్నాము అనే కంప్లైంట్ పేషెంట్లు ఎక్కువగా వింటున్నాము. సో పళ్ళ సెట్లు పెట్టుకున్నప్పటికీ కూడా అలా మెత్తటి పదార్థాలు తినడం, సరిగా అరగక ఇబ్బంది పడడం, పళ్ళ సెట్లు పెట్టుకున్న తర్వాత కూడా ఇంకా ఏజ్డ్గా అనిపించడం, మళ్ళీ ప్రతి చిన్న పనికి పక్కన వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం లాంటివి కనపడుతూ ఉంటాయి. సో ఒకప్పుడు పళ్ళ సెట్లు పెట్టుకుంటే మనం ఏమీ చేయలేకపోయేవాళ్ళం, పరిస్థితులు అలా ఉండేవి. కానీ ఇప్పుడు అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో ఏ వయసు వారికైనా, ఒక 5 సంవత్సరాల నుంచి పళ్ళ సెట్లు వాడుతున్న వాళ్ళైనా, 10 సంవత్సరాల నుంచి పళ్ళ సెట్లు వాడుతున్న వాళ్ళకైనా ఆ బాధలు లేకుండా అవి తీసేసి పై దవడ ఎముకలోని, కింది దవడ ఎముకలోని చక్కగా ఇంప్లాంట్ అనే చిన్న రూట్ ఫార్మ్స్ని పెట్టి చక్కగా ఫిక్స్డ్ పళ్ళు పెట్టేయచ్చు. అందులో ఎలాంటి డౌట్ లేదు. హ్యాపీగా మీరు నచ్చిన ఆహారాన్ని నమిలి తినగలుగుతారు. మేము పెట్టిన వెంటనే కూడా పేషెంట్కి ఒక బిస్కెట్ ఇచ్చి వెంటనే కొరకండి అని చెప్తాము. ఎందుకంటే వాళ్ళలో కాన్ఫిడెన్స్ రావాలి. పళ్ళ సెట్ పెట్టుకొని బిస్కెట్ కొరకలేరండి వాళ్ళు. ఇలా ఇరుపుకొని వెనకాతల పళ్ళ పైన పెట్టుకుని ఇలా ఇలా చూ చేయాలి. వాళ్ళకి ముందే ట్రైన్ చేస్తారు. అప్పుడు కూడా డౌటే, అది అవుతుందా, ప్రెస్ అవుతుందా, అవ్వదా అని చెప్పి. పైగా అంగడంతా, ప్లేట్ అంతా కవర్ అయిపోయి వాళ్ళకి టేస్ట్ తెలియదు. పళ్ళ సెట్లు పెట్టుకునే వాళ్ళకి రుచులు తెలియవు. బై డిఫాల్ట్ కాంప్రమైజ్ అయ్యి ఫుడ్ తినాల్సి వస్తుంది. కానీ మనం ఎప్పుడైతే ఫిక్స్డ్ టీత్ ఇచ్చామో వాళ్ళు దగ్గర బైట్, వాళ్ళు కొరగలరు, తినగలరు, యాపిల్ తినగలరు, రొట్టెలు తినగలుగుతారు, చికెన్ తినగలుగుతారు, ఏదైనా తినగలుగుతారు. మామూలు ఫిక్స్డ్ పళ్ళు అంటే న్యాచురల్గా మన టీత్ ఎలా ఉన్నాయో అలానే పెడతాం కాబట్టి వాళ్ళు టేస్ట్ కూడా ఎంజాయ్ చేయగలుగుతారు. అంటే అంగడంతా ప్లేట్లు లాంటివి కవర్ అయ్యి ఉండవు, నార్మల్ టీత్ లాగే ఉంటాయి. హ్యాపీగా ఇన్ని సంవత్సరాల నుంచి తినలేదు అనే బాధను కూడా ఓవర్కమ్ అయిపోయి ఆ ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ పోయిన పేషెంట్లు ఎంతోమందిని చూశాను నేను. సో ఇబ్బంది లేదు, ఫిక్స్డ్ పళ్ళతో కూడా కంఫర్టబుల్గా అన్ని రకాలు తినే ఏర్పాట్లు ఏ ఏజ్ వాళ్ళకన్నా చేయొచ్చు మనం ఇప్పుడు. వెట్ మేడం, ఒక కాల్ సిద్ధంగా ఉన్నా చూద్దాం. కుమార్ ఫ్రమ్ హైదరాబాద్, హలో. హలో మేడం. కుమార్ గారు చెప్పండి, సమస్య ఏంటో మ్యామ్ చెప్పండి, కొంచెం గట్టి మాట్లాడండి. హలో, హలో మేడం చెప్పండి. కుమార్ గారు, ఏం లేదు మేడం, నాకు 2 దవడపళ్ళు మొత్తం తీసేశారు. ఏంటి సార్ కొంచెం గట్టిగా? 2 దవడపళ్ళు మేడం, దవడపళ్ళు 2 రిమూవ్ చేశారు మేడం. అది కాకుండా ఇంకోటి పైన కూడా రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు ఈ దవడపళ్ళు సపోర్ట్ లేకుండా తినడం అనేది చాలా ఇబ్బందిగా ఉంది. దీనికి సొల్యూషన్స్ ఏమైనా ఉన్నాయా మేడం? ఓకే సార్, దవడపళ్ళు పోయి పళ్ళు పెట్టుకోండి సార్, ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చు మనం. సపోర్ట్ అవసరం లేదు మన దవడపళ్ళు పెట్టడానికి. ఒకప్పుడు అలా సపోర్ట్ కావాలి, బ్రిడ్జ్ పద్ధతిలోనే ఆధారపడి ఉంటే. ఈరోజు మనం పళ్ళు పెట్టుకోవడానికి కేవలం 2 సిట్టింగ్స్. మీరు ఇక్కడ మాట్లాడుతున్నారు కదా, సాయంత్రం రండి. ఎక్కడైతే మీకు పన్ను లేదో అక్కడ ఇంప్లాంట్ అనే రూట్ ఫామ్ను పెట్టి నేను రేపు సాయంత్రానికి మీకు పళ్ళు పెడతాను నేను. ఫిక్స్డ్ పళ్ళు అవి కూడా, మామూలుగా కాదు. దాంతో మీరు తినచ్చు, అన్ని రకాల కంఫర్ట్స్ వచ్చేస్తాయి మీకు, ఇబ్బంది ఏమీ లేదు. అసలు ఇన్ని రోజుల నుంచి మీరు ఇబ్బంది పడడమే ఆశ్చర్యంగా ఉంది. హైదరాబాద్లో పార్థరెంటల్ 40కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి సార్. అన్ని బ్రాంచెస్లో కూడా ఇంప్లాంట్ అనే అడ్వాన్స్ టెక్నాలజీని చాలా కంఫర్టబుల్గా చేస్తున్నాం విత్ 97% సక్సెస్తో. సో ఇబ్బంది పడాల్సింది ఏం లేదు.
ఏదో ఒక బ్రాంచ్కి రండి. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది 4142000 అనేది. అది పార్థ డెంటల్ అన్ని బ్రాంచెస్ని కవర్ చేస్తుంది. సో చాలామంది ఇలా ఇబ్బంది పడుతుంటారు. పదే పదే అవేర్నెస్ ఇవ్వడానికి ఒకటే రీజన్. ఇప్పుడు మళ్ళీ కుమార్ గారు చెప్పారు, పళ్ళు సపోర్ట్ లేకుండా పెట్టడం కుదరదు అని చెప్పారు. సపోర్ట్ అక్కర్లేదండి. ఇంప్లాంట్ అనేది ఏంటంటే, ఎక్కడ పన్ను లేదో నేరుగా అక్కడ మన పన్నుని నాటచ్చు. అదే ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ. మనకి ఒకప్పుడు వెనకాతలు దంతాలు లేవు అంటే సపోర్ట్కి పళ్ళు లేకపోతే పళ్ళు పెట్టలేకపోయేవాళ్ళం. ఒకప్పుడు నోట్లో పళ్ళన్నీ పోతే పళ్ళు పెట్టలేకపోయేవాళ్ళం. కానీ ఈరోజు పరిస్థితులు అలా కాదు. ఎవరికైనా కూడా పళ్ళు లేకపోతే ఇంప్లాంట్ అనే చిన్న రూట్ ఫామ్ని పెట్టేసి మరుసటి రోజుకంతా మనం ఒక రోజులో అంటే కేవలం గంటల్లో మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. కొంతమంది ఇమ్మీడియట్గా మేము వెళ్ళాలి, ఇమ్మీడియట్గా మేము ఫ్లై అవ్వాలి అంటే సాయంత్రానికి అంతా కూడా మనం ఫిక్స్డ్ పళ్ళు ఇచ్చే అవకాశం పూర్తిగా 100% ఉంది. సో విరిగిపోయిన పళ్ళున్నా, కదులుతున్న పళ్ళున్నా, యాక్సిడెంట్స్లో పళ్ళు పోయినా మనం అదే రోజు అదే సిట్టింగ్లో ఇంప్లాంట్ అనే రూట్ ఫామ్ను పెట్టి మరుసటి రోజుకంతా ఫిక్స్డ్ పళ్ళు పెడతాము. అది ఎలాంటి డౌట్ లేదు. కంఫర్టబుల్గా ఉండండి, డిప్రెషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎస్, వెనకాతల దంతాలు లేకపోతే తినడం చాలా కష్టం. అది లేని వాళ్ళకే దాని వాల్యూ అనేది తెలుస్తుంది. సో అలా ఇబ్బంది ఎవరు పడుతున్నా కూడా నేను వన్స్ అగైన్ ఐమ్ టెలింగ్, చాలా ఈజీగా కేవలం 2 సిట్టింగ్స్లోనే ఫిక్స్డ్ పళ్ళు పెట్టడం ఇప్పుడు 100% పాసిబిలిటీ ఉంది. రైట్ మ్యామ్, నెక్స్ట్ కాల్ వచ్చేద్దాం. గోదావరి ఖండం నుంచి మహబూబ్ అల్లీ గారు, హలో. హలో సార్, చెప్పండి సార్, ప్రాబ్లం మ్యామ్కి. హలో, హలో, నేను డాక్టర్ గారితో మాట్లాడాలండి. సార్ చెప్పండి, నేనే మాట్లాడుతున్నాను. మా మిసెస్ కు మొత్తం మన ఇంప్లాంట్ ఫిక్స్ చేశారు కరీంనగర్ లో. ఓకే, అయితే లోపల ఒక పన్నుకు ఫెయిల్ అయింది అది ఇంప్లాంట్. ఓకే, అది మొన్న పన్ను మొత్తం అసలు దానికి ఏంటంటే కంప్లీట్ గా నొక్కుంటా ఉంటే మళ్ళీ పంపించాం. పంపిస్తే ఇంప్లాంట్ తీసేశారు. దానికి మరి ఇప్పుడు షుగర్ పేషెంట్ మరి ఏమైనా సెప్టిక్ అవుతుందా? ఒక నిమిషం చెప్తాను చూడండి. సో సింపుల్, మీరు చెప్పే దాంట్లో మీకు అర్థమవుతుంది కదా, ఫిక్స్డ్ టీత్కి మీరు ఇంప్లాంట్లు పెట్టించుకున్నారు, అందులో ఒక ఇంప్లాంట్ కదులుతూ ఉంది, మిగతా ఇంప్లాంట్లు అన్నీ కూడా నార్మల్గా ఉన్నాయి, ఇబ్బంది ఏమీ లేదండి. సెప్టిక్ లాంటిది ఇంప్లాంట్స్తో అవ్వదు. మీ క్వశ్చన్ రియల్లీ గుడ్ క్వశ్చన్, చాలామందికి ఈ ప్రశ్న ఉంటుంది. ఇంప్లాంట్స్ లాంటివి పెడితే షుగర్ పేషెంట్లకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఏమైనా ప్రాబ్లం వస్తుందా, ఇన్ఫెక్షన్ ఏదైనా అవుతుందా, పెట్టించుకోవడం వల్ల ఉన్న సమస్య కన్నా కొత్త సమస్యలు ఏమైనా వస్తాయా అనే ప్రశ్నలు చాలామంది దగ్గర ఉంటాయి అవి. ఎస్, గుడ్ క్వశ్చన్ ఇది. ఏమీ అవ్వదండి. ఇంప్లాంట్స్ అనేవి 97% సక్సెస్తో ఉంటుంది. ఎప్పుడైనా కూడా మ్యాక్సిమం ఆ 2-3% ఫెయిల్యూర్ ఏంటి ఉంటుంది అంటే ఇంప్లాంట్ కదులుతుందండి, జస్ట్ లూజ్ అవుతుంది. లూజ్ అయితే పరిస్థితి ఏంటి, లూజ్ మాత్రమే అవుతుంది. అక్కడ ఏమీ అవ్వదు, మీకు పుండు పడదు, నెత్తురు రాదు, చీమగడ్డలు అవ్వవు, ఏమీ అవ్వవు. ఎందుకంటే అక్కడ ఇన్ఫెక్షన్ కాజ్ చేసేవి ఏమీ ఉండవు కాబట్టి. సో అలా లూజ్ అయినప్పుడు ఏం చేయాలి, దాన్ని తీసి పక్కన పెట్టి పార్థ డెంటల్ చక్కగా 3 నెలల తర్వాత సెకండ్ ఇంప్లాంట్ పెట్టేస్తుంది. దట్స్ ఆల్ ఇట్ ఈస్, వెరీ సింపుల్. అది ఇబ్బంది పడాల్సింది ఏమీ లేదు. మిగతా ఇంప్లాంట్స్ ఉన్నాయి కదా సార్, మిగతా ఇంప్లాంట్స్ మీద పళ్ళు ఆల్రెడీ ఉండుంటాయి, వాటితో హ్యాపీగా నమిలి తింటూ ఉంటారు మేడం. ఆ తర్వాత ఒక పన్ను ఏదైతే అది లూజ్ అయిందో దానికి 3 మంత్స్ ఆగి సెకండ్ ఇంప్లాంట్ పెడతారు, అక్కడతో ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది, ఏమీ ఉండదు. ఒకవేళ ఇంప్లాంట్స్ ఫెయిల్ అయ్యే పనే అయితే మొత్తం నోట్లో ఉండే అన్నీ కదిలిపోవాలి కదా. అన్నీ ఎందుకు కదలట్లేదు, ఒకటే ఎందుకు ప్రాబ్లం వచ్చింది? అక్కడ ఆ స్పెసిఫిక్ ఏరియాలో ఏదన్నా కూడా బోన్ వీక్గా ఉండడం కానీ లేకపోతే బాడీ యాక్సెప్ట్ చేయకపోవడం అనేది మేజర్ ఇష్యూ ఉంటుంది. అది కూడా ఇక్కడ 2-3% మందిలో మాత్రమే అది ఉంటుంది. అది కూడా అన్ని ఇంప్లాంట్స్కి ప్లేసెస్లోనే యాక్సెప్ట్ చేయకపోవడం అనేది ఎక్కడా కనపడదు, ఒక్క ఇంప్లాంట్లోనో 2 ఇంప్లాంట్లోనో కనపడుతుంది. అలాంటి సందర్భాల్లో అవి తీసి పక్కన పెట్టి 3 మంత్స్ ఆగితే మళ్ళీ బోన్ ఫామ్ అవుతుంది, అక్కడే మళ్ళీ పెట్టుకోవచ్చు. లేదా పక్కన ఇంకెక్కడైనా కూడా ఇంప్లాంట్ పెట్టుకోవడంతో ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. ఇంప్లాంట్స్లో ఉండే అతి చిన్న 2-3% డిసడ్వాంటేజ్ అన్నా ఉంటే అది ఇదే, అంత తప్ప ఇంకేమి ఉండదు. అసలు ఇవి భయపడకండి సార్, ఏం కాదు. షుగర్ పేషెంట్ అన్నా కూడా ఏం కాదు. కంఫర్టబుల్గా కాన్ఫిడెంట్గా ఉండండి. మ్యామ్, ఇప్పుడు క్లిప్స్ పళ్ళకి పెట్టించుకునే, ఎత్తుపళ్ళకి పెట్టించుకునే క్లిప్స్, ఆ క్లిప్స్ లేకుండానే సో ఎత్తుపళ్ళని సరి చేయొచ్చు అని అంటున్నారు, ఏ రకంగా అంటారు? డెఫినెట్లీ చేయొచ్చు అండి. ఒకప్పుడు మనం క్లిప్స్ పెట్టేవాళ్ళం, ఒకప్పుడు కాదు ఇప్పుడు కూడా పెడతాం. యాక్చువల్లీ క్లిప్స్ అంటే జనరల్గా నేను చూపిస్తాను మీకు, ఇవి అంటే మెటల్ క్లిప్లు ఇలా ఉంటాయి, సిరామిక్ క్లిప్లు ఇలా ఉంటాయి, అందరికి తెలిసిందే ఇది. సో ఇది బాగుండదా,
బాగుంటుంది, డెఫినెట్గా బాగోకపోవడం అనేది ఏమీ లేదు అక్కడ. సో ఈ మెటల్ క్లిప్లు, సిరామిక్ క్లిప్లు, ఇందులోనే ఇంకా అడ్వాన్స్మెంట్ ఉంటే సెల్ఫ్ లైగేటింగ్ అంటాము, అది ఫ్రిక్షన్ ఫ్రీ ఉంటుంది, తొందరగా ట్రీట్మెంట్ అవుతుంది, పేషెంట్ ఒకటి రెండు సిట్టింగ్స్ విజిట్స్ కానీ డాక్టర్ విజిట్స్ మిస్ అయినా కూడా పెద్దగా ఇబ్బంది లేకుండా ట్రీట్మెంట్ కంఫర్టబుల్గా ఫినిష్ అయిపోతుంది. ఇంకా అడ్వాన్స్మెంట్ లింగ్వల్ అంటే ఇక పైనుంచి ఇలా క్లిప్పులు పెట్టాం బాగుంది కదా, కానీ ఈ వెనక నుంచి పెడతాం క్లిప్పులు. అలా పెట్టడం వల్ల ఏంటంటే అది పేషెంట్ పైన ట్రీట్మెంట్ జరుగుతుందా జరగట్లేదా అనేది కూడా పక్క మనిషికి తెలియనంత న్యాచురల్గా ఈ లోపల క్లిప్పులు పెట్టుకుంటారు, ట్రీట్మెంట్ పూర్తి అయిపోతూ ఉంటుంది. కాకపోతే చాలామందికి ఈ క్లిప్పులే వేసుకునే సందర్భాలు ఉండవు. అంటే ఇప్పుడు టీనేజ్ పిల్లలు పెట్టుకుంటారండి, 20లో పెట్టుకుంటారు, 30లో పెట్టుకుంటారు, కొంతమందికి వీలు ఉంటుంది, కొంతమందికి వీలు ఉండదు. 50% ఆఫ్ ద పేషెంట్స్, 50% పైగా ఉండే వాళ్ళకి ఏంటంటే ఈ క్లిప్పులు పెట్టుకునే సందర్భాలే ఉండవు. అంటే మనం చూడండి, ఇది ఇది పెట్టుకోవాలి, వాళ్ళ ఆఫీస్కి వాళ్ళ ప్రొఫెషన్ ప్రకారం అవ్వదు, అలాగే వాళ్ళు వెళ్ళే దీని వరకు వెళ్తారు అంటే ప్రొఫెషనల్ కోర్సెస్లో ఉంటారు, ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ ఐఏఎస్కి ప్రిపేర్ అవుతుంటారు, గ్రూప్స్ వేరే ఏదైనా గ్రూప్స్ రాస్తూ ఉంటారు, యుఎస్ఏ వెళ్ళిపోయి ఎన్ఆర్ఐ పేషెంట్లు ఉంటారు. అంటే వాళ్ళు ఇక్కడ ఉండి ఒక సంవత్సర కాలం పాటు క్లిప్పులు చికిత్స చేసుకోవడం వాళ్ళకి సాధ్యపడదు. అలాంటి పేషెంట్లందరికీ కూడా మరి అలాంటి ఆ లోపంతో ఉండడం ఏంటారా అంటే క్లిప్పులు పెట్టుకుని ఆఫీస్కి వెళ్ళడం, మీటింగులు చేయడం, ఎంటర్ప్రీనర్స్ అంటే ఆఫీస్ చైర్మన్స్ ఉంటారు వాళ్ళందరూ ఎలా పెట్టుకోవాలి, ఎలా మరికి ఎత్తుపళ్ళు ఉంటాయి, వంకర పళ్ళు ఉంటాయి, సందు పళ్ళు ఉంటాయి, మరి వాళ్ళ జీవితకాలం ఆ ఇబ్బందితో ఆ స్మైల్ అనే డిఫెక్ట్తో సరిగా అందరి ముందు ఎక్స్పోజ్ అవ్వలేక బాధపడాల్సిందేనా? వాళ్ళందరికీ ఆన్సర్ చెప్తూనే పార్థరెంటిని ఇంట్రడ్యూస్ చేసి సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ని చేస్తుంది అలైనర్స్తో. ఇదే అలైనర్స్ అంటే ఈ సింపుల్ ఈ చిన్న ట్రే మీకు కనపడుతుంది కదా, ట్రాన్స్పరెంట్ ట్రే, ఎంత స్లిమ్గా ఉంచేసారు ఇది, ఇది ఈ ట్రేతోనే మనకు ఉండే లోపం, ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు, ఎటువంటి సమస్యలన్నా మన క్లిప్పుల చికిత్సతో ఏవైతే సమస్యలు సాల్వ్ చేస్తామో ఆ సమస్యలన్నింటినీ కూడా ఈ సన్నటి ట్రేతో మనం సాల్వ్ చేయొచ్చు 100%, అందులో ఎలాంటి డౌట్ లేదు. సో ఎవరైనా కూడా దీనికి అవర్స్ కూడా మీరు నిర్ణయించుకోవచ్చు, మీరు డాక్టర్ దగ్గరకు వచ్చి ప్రతి నెల విజిట్ చేయని అవసరం లేదు. అందుకే ఎన్ఆర్ఐ పేషెంట్లు బయట కంట్రీస్ దగ్గర నుంచి కూడా మా దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి ఈ అలైనర్స్ అనే ఈ ట్రీట్మెంట్ని స్టార్ట్ చేసుకుని సెట్స్ ఆఫ్ ట్రేస్ ఇస్తాము, వాటిని తీసుకుని కంఫర్టబుల్గా వాళ్ళ ఊర్లు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అలాగే ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా, మాకు బ్రాంచెస్ 105 ఉన్నా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బెంగళూరులో మాత్రమే మేము స్ప్రెడ్ అయి ఉన్నాం, వేరే రాష్ట్రాల్లో అంటే తమిళనాడు నుంచి మాకు పేషెంట్స్ ఉన్నారు, కర్ణాటకలో ఇతర భాగాల నుంచి ఉన్నారు, బాంబే, ఢిల్లీ, కలకత్తా, ఇలా అన్ని ఇతర స్టేట్స్ నుంచి కూడా వచ్చి ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుని అలైనర్స్ తీసుకుని వీళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. సి అలైనర్స్ అంటే వెరీ సింపుల్, వెరీ ఎఫెక్టివ్. ఎవరైతే క్లిప్పుల ట్రీట్మెంట్ చేయించుకునే పరిస్థితులు ఉండవో వాళ్ళు ఈ అలైనర్స్ ద్వారా వాళ్ళ లోపాన్ని సరిచేసుకుని, ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతున్న లోపాన్ని సరిచేసుకుని బ్యూటిఫుల్గా నవ్వచ్చు. ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్. క్లిప్పుల చికిత్స ఎలా పనిచేస్తుందో ఇది కూడా అలానే పనిచేస్తుంది. సో ఇది గ్యారంటీ ట్రీట్మెంట్ అని అంటారా? ఒకవేళ రిజల్ట్ రాకపోతే ఏం చేస్తారు? నేను ఇందాక నుంచి అన్ని డెంటల్ ట్రీట్మెంట్స్కి ఒకటి చెప్తున్నానండి, 97% సక్సెస్తో పార్థ డెంటల్ చేస్తుంది అని. అలైనర్స్కి వచ్చేసరికి 100% సక్సెస్తో పార్థ డెంటల్ చేస్తుంది అండి. ఇది అలైనర్స్లో ఉండే మ్యాజిక్ బ్యూటీ. అది ట్రీట్మెంట్కి ముందే, ట్రీట్మెంట్ తర్వాత మీరు ఎలా కనపడతారు అనేది స్కాన్లో మేము చూపెడతాం, మీరు అది చూసుకోవచ్చు. మీ పళ్ళల్లో ఉండే లోపాన్ని చూపెట్టి మీ పళ్ళనే స్కాన్ తీసి అదే మానిటర్ మీద ప్రస్తుతం ఉండే లోపం, 1 ఇయర్ తర్వాత ట్రీట్మెంట్ రిజల్ట్ వచ్చే అందమైన చిరునవ్వు కానీ అలైన్మెంట్ కానీ మీరు హ్యాపీగా చూసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఏదైతే ట్రీట్మెంట్ జరుగుతుందో, ఏవైతే స్కాన్లు ఉన్నాయో అవన్నీ ముందే మీ మెయిల్ ఐడికి ఫార్వర్డ్ చేయడం పడుతుంది. థర్డ్ పాయింట్, 100% అజ్యూర్డ్ అండ్ గ్యారంటీ ట్రీట్మెంట్. సో ఇబ్బంది పడాల్సింది ఏం లేదు. మేము ఇన్విజిలైన్ అనే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ వరల్డ్ వైడ్ ఫేమస్ కంపెనీతో కలిసి ఈ ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాం. ఆ కంపెనీతో ఉండే డాక్టర్ గారు ఎవరైతే ఉంటారో అలా ఇంటర్నేషనల్ ఫేమస్ డాక్టర్ పార్థ డెంటల్లో ఉన్నారు. అందుకనే ఎవరంటే వాళ్ళు చేయడానికి, ఎవరంటే వాళ్ళు అలైనర్స్ పెట్టడానికి వీలు పడదు. అది 100% సక్సెస్ ఇవ్వాలి అంటే ఫస్ట్ ఉండాల్సింది స్ట్రెంగ్త్, టీమ్ స్ట్రెంగ్త్. మా దగ్గర ఉండే డాక్టర్సే మా టీమ్ స్ట్రెంగ్త్. అలాగే మేము టైఅప్ అయి ఉన్న ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇన్విజిలైన్ యుఎస్ఏలో లొకేట్ అయి ఉంటుంది. మీకు ఈ ఇన్విజిలైన్ ట్రేస్ రావడానికి కూడా 3-4 వీక్స్ టైం పడుతుంది. సో
ఆ తర్వాత నుంచి మీరు చక్కగా ఆ ట్రేస్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్గా మీ ఇంటికి డెలివర్ చేయడం జరుగుతుంది. అవి తీసుకుని మీరు హ్యాపీగా వేరే దేశాలు వెళ్ళచ్చు, వేరే రాష్ట్రాలు వెళ్ళచ్చు, వేరే ఎక్కడైనా వేరే కాలేజెస్లో ఏమైనా ప్రొఫెషనల్ కోర్సెస్ ఏమైనా చేస్తూ ఉంటే హ్యాపీగా అక్కడికి వెళ్ళి చదువుకుంటూ ఉండొచ్చు. అండ్ రిజల్ట్ అనేది బ్యూటిఫుల్గా వచ్చేస్తుంది. క్లిప్పుల్ చికిత్సలో టెంటేటివ్గా చెప్తామండి, అంటే 1 ఇయర్ తర్వాత, 1.5 ఇయర్ తర్వాత ట్రీట్మెంట్ ఫినిష్ అవ్వచ్చు అనే ఇమాజినరీ డేట్స్ చెప్తాము. కానీ అలైనర్స్కి వచ్చేసరికి ఏంటంటే పర్ఫెక్ట్గా ట్రీట్మెంట్ ప్లాన్ ఏంటి, ఎన్ని రోజులు పడుతుంది, ఎంత టైం పడుతుంది అనేది ముందే మీకు ట్రీట్మెంట్ ప్రీ ట్రీట్మెంట్ ప్లాన్ అనేది చేసేస్తారు. ఎండ్ రిజల్ట్ ఎలా ఉంటుందో ముందే చూపెట్టేస్తారు. ఆ స్కాన్స్ అన్నీ మీ మెయిల్కి ఫార్వర్డ్ చేయబడతాయి. అజ్యూర్డ్ అండ్ గ్యారంటీ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న ఈ ట్రీట్మెంట్ని 1500 చేసిన అలైనర్స్ చేసిన బ్యూటిఫుల్ 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ మాతో ఉన్నారు. వాళ్ళు మాత్రమే మిమ్మల్ని టచ్ చేసి చేయడం జరుగుతుంది. సో సీ, ఇవన్నీ కూడా ఇంత బ్యూటీ ఉంది కాబట్టి అలైనర్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఇలాంటి ట్రీట్మెంట్ ఉంది అనే అవేర్నెస్ 100% అవసరం. రైట్ అండి, నెక్స్ట్ కాలర్ చూద్దాం. భూపాలపల్లి నుంచి శివ గారు, హలో. హలో శివ గారు, వినిపిస్తుందా? చెప్పండి. హలో మేడం, నమస్తే. మేడం నమస్తే సార్, చెప్పండి. మేడం నాకు ఇది లెఫ్ట్ సైడ్ నుంచి దవడ పళ్ళు కింది మీది వస్తున్నాయి మేడం. ఓకే, మొత్తం గుంజుతున్నాయి మేడం ఇట్లా. ఎక్కడి, ఎన్ని రోజుల నుంచి ఇలా జరుగుతుంది మీకు? మేడం వీక్లీ ఒక 2 టైమ్స్ ఈవినింగ్ 5 నుంచి 6 వరకు ఈ టైంలో అవుతుంది మేడం, ఈవినింగ్ అవుతుంది. ఓకే సార్, ఫస్ట్ పాయింట్ ఏంటంటే పళ్ళు నొప్పి పడుతుందంటే 2 రీజన్స్ ఉంటాయి సార్. ఇన్ఫెక్షన్ వల్లే నొప్పి పడుతుంది. ఒకటి, పళ్ళలో రంధ్రాలు ఉండడం కానీ పళ్ళు పుచ్చిపోవడం కానీ జరగాలి. పళ్ళు అరిగిపోయి లోపల ఉండే నరం బయటపడి ఉండాలి. 3, చిగుళ్ళలో వ్యాధులు ఉండాలి. 4, చిగుళ్ళు కిందికి జారిపోయి వేర్లు బయట పడిపోయి పళ్ళు బయటకు వచ్చేసి ఉండాలి. ఇలా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి మీకు పళ్ళు గుంజేస్తున్నాయి బాగా అంటే. సో ఇబ్బంది పడకండి. ఈ సమస్యల్లో ఏవైనా కూడా మనం చాలా చక్కగా వాటిని సాల్వ్ చేసి నార్మల్కి తీసుకురావచ్చు. ఎప్పుడు మీరు సరైన టైంలో మమ్మల్ని కలిసి చిన్న చికిత్సలు ఉంటే అవి చేయించుకుంటే సాల్వ్ అయిపోతుంది. కానీ అశ్రద్ధ చేయడం వల్ల మటుకు డెఫినెట్గా సమస్య ఏది, పుచ్చిపోయిన పళ్ళున్నా పక్క పళ్ళకు పాకేస్తుంది, చిగుళ్ళల్లో జబ్బులున్నా మిగతా పళ్ళన్నీ వదిలైపోతాయి, అలాగే లోపల ఎక్కడైనా ఎముకలు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా కాంప్లికేట్ అయిపోతుంది. సో అశ్రద్ధ చేయకండి. నొప్పి అయితే డెఫినెట్గా తగ్గిపోతుంది. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 4142000 అనేది. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు దగ్గరగా బ్రాంచ్ ఉంటుంది, ఒకసారి రండి. పార్థ డెంటల్కి 105 బ్రాంచెస్ ఉన్నాయి. తెలంగాణలో ప్రతి జిల్లాలో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది. బెంగళూరులో 20 బ్రాంచెస్ ఉన్నాయి. అన్ని బ్రాంచెస్లో కూడా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. నేను ఏవైతే చెప్తున్నానో అలైనర్స్ అని కానీ, ఇంప్లాంట్స్ అని కానీ, అలాగే లేజర్ ట్రీట్మెంట్స్ అని కానీ, గమ్ ట్రీట్మెంట్స్ అని కానీ, చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, ఈ అన్ని ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. కాకపోతే ఎలా పేషెంట్కి అర్థం అవ్వాలి కదా అది అడ్వాన్స్ ట్రీట్మెంట్ అని. డాక్టర్ గారికి అర్థమవుతుంది, చేసే డాక్టర్ గారికి అర్థమవుతుంది ఇది అడ్వాన్స్ ట్రీట్మెంట్, ఇలా చేస్తే ఇలా ఉంటుంది. కానీ అర్థం అవ్వాల్సింది డాక్టర్ గారు కాదు, ఆల్రెడీ వాళ్ళు అందులో నిష్ణాతులు ఉంటారు కాబట్టి వాళ్ళకి డెఫినెట్గా అర్థమవుతుంది. పేషెంట్కి కన్ఫ్యూషన్ లేకుండా వాళ్ళ ట్రీట్మెంట్ అవసరం ఉందా లేదా అని తెలియాల్సింది పేషెంట్కి. సో పేషెంట్కి అర్థం అవ్వడానికి మేము 105 బ్రాంచెస్లో కూడా ఇంట్రా ఓరల్ కెమెరాలు, అత్యాధునికమైన డయాగ్నోస్టిక్ టూల్స్ వాడతామండి. అంటే అది ఆ పేషెంట్ ఏవైతే సమస్యలు వాళ్ళు చూసుకోలేరో, వాళ్ళకి తెలిసేదేంటి, కేవలం నొప్పి లేకపోతే చిరునవ్వు సరిగా లేదు లేదా పళ్ళు కదులుతున్నాయి అంతే, ఆ మూడే వాళ్ళకి తెలిసేది. అది ఎంతవరకు దాని తీవ్రత ఉంది, అసలు దాని రూట్ కాజ్ ఏంటి, అసలు ఎందుకు వచ్చింది, అసలు వాళ్ళ ట్రీట్మెంట్ అవసరం ఉందా లేదా, ఏది ఫస్ట్ చేసుకోవాలి ఏది తర్వాత చేసుకోవాలి అనేది పేషెంట్ నిర్ధారణ చేయలేరు. కానీ అది పేషెంట్కి అర్థమయ్యేటట్టు చెప్పడమే పార్థ డెంటల్ స్పెషాలిటీ. ప్రాక్టికల్లీ ఇంట్రావరల్ కెమెరాలతో ఉండే ప్రత్యేకత ఏంటంటే పేషెంట్ సమస్య ఏదైతే పేషెంట్కి తెలియదో వాటిని చక్కగా మేము ఫోటోలు తీసి స్క్రీన్ మీద చూపెడతాం. పేషెంట్ చూడడం ద్వారా ఆయనకు అర్థమవుద్ది ట్రీట్మెంట్ ఎక్కడ సమస్య, ఆయనకి ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు ఎక్కడి వరకు ట్రీట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది అని. దానివల్ల కన్ఫ్యూషన్ ఉండదు, ఇది అవసరమా, ఇది నిజంగా నేను చేసుకోవాలా, దీనిలో ఏదైనా లాభం ఉందా లేదా అనేది కన్ఫ్యూషన్ లేకుండా కంఫర్టబుల్గా సైకలాజికల్ సాటిస్ఫాక్షన్తో ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం పార్థ డెంటల్లో ఉంటుంది. రెండోది, పార్థ డెంటల్ స్టెరిలైజేషన్లో 100% స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తుంది. ఈ ప్రోటోకాల్ పాటించడం వల్లే మేము 97% సక్సెస్ రేట్ ఇవ్వగలుగుతున్నాం ఏ ట్రీట్మెంట్ అన్నా కూడా. రెండోది స్పెషలిస్ట్, ఎవరంటే వాళ్ళు ఏ ట్రీట్మెంట్ చేసేస్తే క్వాలిటీ ఉండదండి ఎప్పుడైనా కూడా. ఎవరు ఏది చదివారో
దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేస్తేనే క్వాలిటీ ఉంటుంది. ఇప్పుడు పళ్ళు పెట్టాలి, ఇంప్లాంట్లు పెట్టాలంటే ఇంప్లాంట్లు స్పెషలిస్టులు మాత్రమే పెట్టాలి, పైన ఫిక్స్డ్ పళ్ళు పెట్టాలి అంటే ప్రాస్టోడాంటిస్ట్ అనే స్పెషలిస్టులు పెట్టాలి. సో ఇలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని చేయడం జరుగుతూ ఉంది. సో సమస్యలు ఏమున్నా కూడా ఫీజు గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు. పాదరండ్రంలో మల్టిపుల్ లోన్ ఫెసిలిటీస్ ఉన్నాయి. చక్కగా మీరు అక్కడికక్కడే క్రెడిట్ కార్డు ఉండే వాళ్ళకి ఇమీడియట్గా లోన్ వస్తుంది, డెబిట్ కార్డు ఉండే వాళ్ళకి లోన్ వస్తుంది, అలాగే బజాజ్ ఉండే వాళ్ళకి లోన్ వస్తుంది. సో ఇలా రకరకాల లోన్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ట్రీట్మెంట్ చేయించుకుని మెల్లిగా మీ ఫీజుని ఇన్స్టాల్మెంట్లో కట్టుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో సమస్యని పెంచుకోవద్దు, ఇన్ఫెక్షన్ని క్యారీ చేయకూడదు, అత్యంత ప్రమాదకరం అది. పళ్ళు లేవు అని బాధ జీవితకాలం పడాల్సిన అవసరం లేదు. అందమైన చిరునవ్వుని కూడా చాలా ఈజీగా ఇచ్చే స్మైల్ డిజైనింగ్ లాంటి ట్రీట్మెంట్స్ని కూడా చాలా చక్కగా చేయగలుగుతున్నాము. ఇన్నీ కూడా స్పెషలిస్ట్ ఫీజు అనేది లేదు. పార్దరెంటర్లో ఇంకా అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కంటిన్యూస్గా ఉంది. ఎవరైనా ఎంతమంది అయినా ఏ హాస్పిటల్కైనా వెళ్ళి ఫ్రీగా చెకప్ చేయించుకుని స్పెషలిస్ట్తో మాట్లాడి, అలాగే నేను చెప్పిన ఇంట్రావరల్ కెమెరా టెస్ట్ని కూడా ఫ్రీగా చేయించుకోవచ్చు. ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, 4142000 అనేది. పార్దరెంటర్ 105 బ్రాంచ్లని కనెక్ట్ చేసే నెంబర్ అది. ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే దానికి ఫోన్ చేసి కనెక్ట్ అయ్యి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు.